సిటీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అన్ని ఇసుక రేచులను ఓపెన్ చేయండి, అక్రమ రవాణా జరగకుండా చూడండి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించిన సీఎం వైఎస్ జగన్. విద్యుత్ భవన్ లో ఎనర్జీ అసిస్టెంట్ నియామక పత్రాలు పంపిణీ చేసిన మంత్రి మోపిదేవి. నిరుద్యోగ నిర్మలనే ధ్యేయంగా పారదర్శకంగా నియామకాలు జరిపినట్లు వెల్లడి. ఏపీకి అవతరణ దినోత్సవం లేకపోవడం బాధాకరం. నగరంలో రౌండ్ టేబుల్ సమావేశం. పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన మేధావుల ఫోరం నేతలు. ఓటర్ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించండి, కమిషనర్ అనురాధ విజ్ఞప్తి. గుంటూరులో బీజేపీ పదాధికారుల సమావేశం. టీడీపీకి వైసీపీకి తేడా లేకుండా పోయిందన్న కన్నా. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న వైసీపీ సర్కార్. ప్రభుత్వ అసమర్థతతో రాష్ట్రంలో కరెంటు కోతలు. వివేక హత్య కేసులో దోషులెవరో సీఎం జగన్కు తెలుసు. టీడీపీ నేతల ధ్వజం. వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపిన భక్తులు. రాష్ట్రాల్లో ఇసుక మాఫియాలను అరికట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇసుక రవాణాకు ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీలకు ఎవరు ముందుకు వచ్చినా వారికి ఆ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. స్పందన కార్యక్రమంపై సమీక్షలో అధికారులతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఇసుక రవాణా సరఫరా బాధ్యతలను జేసీ స్థాయి అధికారికి అప్పగించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్లను ఓపెన్ చేయాలన్నారు. డిసెంబర్ 1 కల్లా అన్ని గ్రామ సచివాలయాలు పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించాలని, అందుకు అవసరమైన సదుపాయాలను ఉన్నతాధికారులు కల్పించాలన్నారు. పొన్నూరు రోడ్లోని విద్యుత్ భవన్లో లైన్ మ్యాన్ ఉద్యోగుల నియామక పత్రాలను మంత్రి మోపిదేవి అందజేశారు. పారదర్శకంగా నియామకాలు జరిపినట్లు ఆయన తెలిపారు. నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా పారదర్శక నియామక విధానాలతో ప్రభుత్వం గ్రామ సచివాలయ పోస్టుల భర్తీ చేపట్టిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. మంగళవారం స్థానిక విద్యుత్ భవన్లో ఎనర్జీ అసిస్టెంట్ నియామకాలలో ప్రతిభ కనబర్చి ఉద్యోగ అర్హత పొందిన వారికి మంత్రి నియామక ఉత్తర్వులను అందించి శుభాకాంక్షలు తెలిపారు. నిరాశ నిస్పృహత ఇవ్వన చదువుకున్నాయని మన చదువు ఎందుకు ఉపయోగపడదు, మన జీవితానికి అక్కడికి రాదు అనేటువంటి నిరాశతోటి నిస్పృహతోటి బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడు కూడాను జగన్మోహన్ రెడ్డి గారు మీ భవిష్యత్తు మరి మళ్ళా మీకు ఆశలు చిగురింపు చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సహజంగా గడిచిన సంవత్సరాలు గడిచిన పరిపాలన కానీ అంతకుముందు నేను ఎప్పుడైనా చూస్తే ఒక ప్రభుత్వ నియామకం జరుగుతుందంటే ఒక మంత్రి గారి పాటుంటే ఉద్యోగం వస్తాను, ఎమ్మెల్యే గారి దగ్గరికి ఉద్యోగం వస్తాను, లేదంటే ఎవరిని అధికారి పాటి 4 రూపాయలు అంశం ఇస్తే ఉద్యోగం వస్తాను అనేటువంటి రాసింది. అది జరిగింది. అగ్రస్థ మెరికి ఉన్న వాళ్ళు ఎక్కడ స్థాయికి వచ్చారు, ఎక్కడ స్థాయిలో ఉన్నవాళ్ళు పై స్థాయికి వచ్చి ఉద్యోగం పొందుతున్న పరిస్థితి. 1995 తర్వాత ఈ కార్యక్రమంలో ముస్తఫా, చంద్రగిరి యేసురత్నం, పాదత్తి రమేష్ గాంధీ పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణపై గుంటూరులో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ మేరకు 1 అక్టోబర్ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటించాలని మేధావుల ఫోరం డిమాండ్ చేసింది. త్యాగాల పునాదులపై ఏర్పడిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమని మేధావుల ఫోరం వెల్లడించింది. ఈ మేరకు ఆంధ్ర రాష్ట్ర అవతరణపై మంగళవారం ఫోరం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చలసాని శ్రీనివాస్, తులసిరెడ్డి, మల్లికార్జునరావు, నరసింహారావు, మూర్తి తదితరులు పాల్గొని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ నిర్వహణపై చర్చించారు. గత టీడీపీ ప్రభుత్వం, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఇరువులు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణమే నిర్ణయం తీసుకోవాలని వారు సూచించారు. ఈరోజు రాష్ట్రం అందరూ పుట్టినరోజు బాగా జరుపుకుంటున్నారు.
మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, చాలా బాగా జరుపుకోండి, ఇంకా బ్రహ్మాండంగా జరుపుకోండి. మీ పుట్టినరోజు మీరు జరుపుకుంటారు కానీ ఆంధ్ర రాష్ట్ర పుట్టినరోజు మాత్రం జరపరండి మీరు. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిలాగానే జూన్ 2న పండుగలా చేయాలన్నారు. ఏం పండుగ మాకు అర్థం కాదు. ప్రసార మాధ్యమాలను సాక్షిగా మేము అడిగాం. ఆ రోజు మంత్రి గారు ఉన్నారు, నారాయణ గారు, మేము ఇది పండుగ చేసుకుంటామని ఇది సెలవుగా ఉన్నారు కార్యాలయాలకి. ఓటర్ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కార్పొరేషన్ కమిషనర్ చల్లా అనురాధ కోరారు. సర్వే కోసం ఇంటింటికి బీఎల్ఓలు వస్తారని, వారికి తగు సమాచారం ఇవ్వాలన్నారు. తప్పనిసరిగా ప్రతి ఓటర్ ఓటర్ సర్వేలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని కమిషనర్ అనురాధ అన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గుంటూరు, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో జరిగే ఓటర్ సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. ఇంటింటికి తిరిగే బీఎల్ఓలకు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, రేషన్ కార్డ్స్, బ్యాంక్ పాస్బుక్, రైతు గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి జిరాక్స్ను అందచేయాలని వివరించారు. 1950 కాల్ సెంటర్కు సమాచారం ఇచ్చిన బీఎల్ఓ టీం సర్వేకు వస్తాయని చెప్పారు. అంటే మొత్తం ఓటర్ లిస్ట్ అంతా కూడా తరోగా వెరిఫై చేసి దానికి సంబంధించిన ఎవిడెన్స్, ఆ ఓటర్ అతనే అనే దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సు, కొన్ని రకాల ఐడెంటిటీ ప్రూఫ్ని, వాళ్ళ వ్యక్తిగత ప్రూఫ్ ఏదైతే ఉందో, అది ఆధార్ కార్డు కానివ్వండి, రేషన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, లేకపోతే ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయీస్ ఐడి కార్డు కానివ్వండి, బ్యాంక్ పాస్బుక్ కానివ్వండి, అట్లా మనకి ఏ ఐడి కార్డు ఏమైతే ఉందో ప్రూఫ్, ఆ ప్రూఫ్ని ఇచ్చి దాన్ని అప్లోడ్ చేయాలనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా గుంటూరు నగరంలో కూడా ఇప్పుడు వెరిఫికేషన్ అనేది ఈస్ట్ వెస్ట్ కాన్స్టిట్యూన్సీస్ లో జరుగుతూ ఉంది. వైసీపీ కార్యకర్తలకు 400,000 ఉద్యోగాలు ఇచ్చేందుకు 40 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో జగన్ చెలగాటమాడారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. అరండలపేట రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు బ్రహ్మన్ చౌదరితో కలిసి విలేకరులతో ఆనందబాబు మాట్లాడారు. సచివాలయ ఉద్యోగ పరీక్షల పేపర్లను లీకేజ్ చేసి మెరిట్ అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టారన్నారు. టాప్ ర్యాంకర్లను సత్కరించి అపాయింట్మెంట్ ఆర్డర్లను ఎందుకు ఇవ్వలేదో జగన్ సమాధానం చెప్పాలని ఆనందబాబు బ్రహ్మన్ చౌదరి నిలదీశారు. దీన్ని బట్టే పక్కాగా అక్రమాలు జరిగాయని అందరికీ అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా అన్ని కేటగిరీలో కటాఫ్ మార్కులు, ర్యాంకులు ప్రకటించాలని ఆనందబాబు బ్రహ్మన్ చౌదరి డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనులు జరగట్లా దాదాపు 16.78 లక్షల మందికి ఉపాధి హామీ 2018 మార్చి ఉపాధి హామీ పనులు జరిగితే ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 14.46 లక్షల మందికి ఉపాధి దొరికింది. అంటే ఇక్కడ దాదాపు 2.32 లక్షల మంది ఉపాధి కోల్పోయిన పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఉపాధి హామీ పథకం గతంలో పనులు చేసిన వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కేంద్ర ప్రభుత్వం 1477 కోట్లు విడుదల చేస్తే వాటిని కిందకి రిలీజ్ చేసి, డిపార్ట్మెంట్లు రిలీజ్ చేసి ఆయా వేజ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి, ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు గాంధీజీ పరిష్కారాలు చూపారని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. హిందూ స్వరాజ్ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉందని సూచించారు. అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ ఆధ్వర్యంలో మహాత్మా మళ్లీ రావాలంటూ ఆర్వీఆర్ కళాశాల విద్యార్థులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గాంధీజీ 150వ జయంతి సందర్బంగా 150 మంది స్టూడెంట్స్ హిమనీ సెంటర్లోని మహాత్ముని విగ్రహానికి నివాళులర్పించి గాంధీజీ ఆశయాలను కొనసాగిస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్తో పాటు పార్టీ నేతలు రాయపాటి శ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కావాలంటే గాంధీజీ సూచించిన మార్గాలను అనుసరించడమే శరణ్యమని డొక్కా చెప్పారు. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో అనేక సమస్యలు బయటకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య, ముఖ్యంగా కులమతాలు, అనేక రకాల సమస్యలు, ఆకలి సమస్య, పేదరికం సమస్య, ఇలాంటి అనేకమైన సమస్యలు భారతదేశాన్ని వేధిస్తూ ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం గాంధీ మార్గంలో లభ్యమవుతుందనేది ఆ విద్యార్థుల యొక్క ఆలోచన, ఈ మా యొక్క ఆలోచన చెప్పి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా గాంధీ గారికి నివాళులంటే ఈరోజు కేవలం పూలు సమర్పించడమే కాకుండా ఆయన సిద్ధాంతాలు చదివి ఆచరణకు సాధ్యమైన విషయాల్ని సాధ్యపడుతూ ప్రజా జీవితంలో ముందుకెళ్ళటమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ బాటలు నడవాల్సినటువంటి అవసరం మన దేశ ప్రజానీకానికి, అందరికీ ఉందని చెప్పి చెప్తూ దేశానికి స్వాతంత్రం తేవటానికి ఆయన రూపొందించినటువంటి కార్యక్రమం
ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా భారతదేశ ప్రజలందరూ కూడా కులాలకు మతాలకు ప్రాంతీయతలకు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా వాటిని విజయవంతం చేసి దేశానికి స్వాతంత్రం తేవడంలో ప్రధాన భూమిక వహించడం జరిగింది భారతదేశ ప్రజలు. మంగళగిరి రోడ్లోని ఏఎస్ కన్వెన్షన్ సెంటర్లో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సునీల్ దియోధర్, పురంధరేశ్వరి, సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్, మాజీ మంత్రి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి కలెక్టరేట్ దగ్గర ధర్నా టీడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలి ఖచ్చితంగా అనేటువంటి దాని మీద యువమోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తూ పార్టీ కూడా ఖచ్చితంగా యువమోర్చాతో ఉండి అరటల్పేట చంద్రయ్య నగర్లో ప్రభుత్వ మద్యం షాపు ఏర్పాటును స్థానికులు నిరసించారు. వేరొక చోటుకు తరలించాలని మూకుమ్మడిగా ఆందోళన నిర్వహించారు. ఇల్లు, ప్రార్థనా మందిరాల మధ్య మద్యం షాపును ఏర్పాటు చేస్తే సహించబోమని అరండపేట చంద్రయ్య నగర్ వాసులు హెచ్చరించారు. స్థానిక మెయిన్ రోడ్లో అధికారులు ప్రారంభిస్తున్న మద్యం షాపును మంగళవారం మూకమ్ముడిగా అడ్డుకున్నారు. దుకాణ ద్వారం వద్ద బైఠాయించారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకున్నారు. స్థానికుల వినతిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. దాంతో స్థానికులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు. అయితే ఇక్కడ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఈ గవర్నమెంట్ వారు మద్యం షాపుకు లైసెన్స్ ఇచ్చారని తెలిసింది. అయితే వాళ్ళ నోటీస్కి ఇప్పుడు సూపరింటెండెంట్ గారు వచ్చి మాకు తెలియపరిచింది ఏంటంటే మాకు ఇప్పటిదాకా నోటీస్లో లేదు, మీ అందరికీ అబ్జెక్షన్ ఉంది అనేది మా నోటీస్లో ఉన్నట్టయితే మేము దీన్ని ఆలోచిస్తాము, ప్రజాభిప్రాయాన్ని పరిగణలోనికి తీసుకుంటామని చెప్పి ఈ రోజు వరకైతే మేము షాపు ఓపెన్ చేయమని చెప్పి వెళ్ళిపోయి స్కూల్ పిల్లలు ఇక్కడ పొద్దున్న లేస్తే స్కూల్ పిల్లలు వెళ్తారు. ఇది 37 అడుగుల రోడ్డు సార్. ఇది ఈ 37 అడుగుల రోడ్డుకి ఇప్పటికే ట్రాఫిక్ ఇబ్బంది పడుతున్నారు. ఆన్లైన్ ఇది బీఫామ్ సార్. ఇది బీఫామ్ అయ్యిండు కూడా రిజిస్ట్రేషన్ బీఫామ్ లోకి అసలు ఎంటర్ కానివ్వలేదు. గార్డెన్ శ్రీవారి ఆలయంలో శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో భాగంగా కామాక్షిదేవి రూపంలో అమ్మవారు మంగళవారం భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విశేషంగా పాల్గొని దైవ దర్శనం గావించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. దసరా మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణం ప్రత్యేక కళని సంతరించుకుంది. ప్రభుత్వ అసమర్థ నియామకంతోనే రాష్ట్రంలో కరెంటు కోతలు తలెత్తాయని ఎమ్మెల్యే మద్దాళిగిరి ఆరోపించారు. మంగళవారం అరండలపేట రాష్ట టీడీపీ కార్యాలయంలో గిరిజల విలేకరులతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వానికి ముందు చూపు లోపించడంతో విద్యుత్ లోటు ఏర్పడిందన్నారు. ఈ ప్రభావంతో ప్రజలతో పాటు పరిశ్రమల మనుగడకు సైతం ముప్పు ఏర్పడిందని మద్దాలి గిరిధర్ వివరించారు. మరి ఆయన ఎందుకు చేశాడు బొగ్గుని? మరి ఒరిస్సా నుండి బొగ్గు ఎందుకు రావట్లేదు? అక్కడ ఇంకా బిగులు బొగ్గు ఉంది, ఇంకా ఎందుకు రావట్లేదు? మీరు సకాలంలో చెల్లించిన బకాయిలు చెల్లించడం మూలంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మీ చేసిన పాపాలన్నీ మరి తాను తెలుగుదేశం పార్టీ చేసిన తప్పులు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ మీకు ఎక్సెస్ విద్యుత్ ఇచ్చింది. ఈ రాష్ట్ర మంత్రి గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. గుంటూరు జిల్లాలో నూతనంగా పలువురు విఆర్ఓలు విధుల్లోకి చేరారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో నూతన విఆర్ఓలకు మంగళవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ రెవెన్యూ శాఖల సంయుక్త ఆధ్వర్యాన జరిగిన ఈ శిక్షణా తరగతులకు గ్రామ సచివాలయ ఉద్యోగులు హాజరయ్యారు. సచివాలయంలో విధులు, బాధ్యతలపై వారికి ఉన్నతాధికారులు ప్రాథమిక అవగాహన కల్పించారు. గ్రామ వాలంటీర్ల సమన్వయంతో ప్రజా వినతులను పరిష్కరించడం, సంక్షేమ ఫలాలను వారి చెంతకు చేర్చడం ఉద్యోగుల ప్రధాన విధి అని గుర్తు చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీస్ గారు కానీ ఎట్లా ఉంటారో యంత్రాంగం, అలాగే పంచాయతీలో కూడాను తన విలేజ్ సెక్రటరీని టర్మ్ చేసి అక్కడ మరి ప్రజాప్రతి ఎన్ని కాకుండా వారు ఎవరు ఉంటారు? గ్రామ పంచాయతీ సార్లు మరి ఎవరున్నారు? ఇద్దరే సీఎం గారు కూర్చుంటారు, మినిస్టర్స్ కూర్చుంటారు. మన విలేజ్ సెక్రటరీ లో సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్.
ఆంధ్రప్రదేశ్కు అవతరణ దినోత్సవం లేకుండా పోవటం బాధాకరమని ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు అక్టోబర్ 1న అవతరణ దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిందూ కళాశాల సెంటర్లోని పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా కేంద్రంతో పోరాడాల్సిన అవసరం ఉందని సూచించారు. అక్టోబర్ 1వ తారీఖు ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి స్థానం ఉంది. 66 సంవత్సరాల క్రితం ఇదే రోజు 1953 అక్టోబర్ 1వ తారీఖున తెలుగు జాతికి ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం ఏర్పడినటువంటి రోజు. ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు తొలి ముఖ్యమంత్రిగా 11 జిల్లాలతో ఆ రోజుకు విజయనగరము అరండల్పేట శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి మందిరంలో దేవీ నవరాత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆలయ పూజారి ప్రసాద్ వేద పండితుల శాస్త్రోక్త మంత్రోచ్చరణల మధ్య అమ్మవారికి విశేష పూజలు జరిపారు. అలంకృత అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. మహిళా భక్తులు సామూహిక కుంకుమార్చన పూజలు జరిపారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ దేవి నవరాత్రోత్సవాల పూజల్లో భక్తులంతా పాల్గొని తరించాలన్నారు. ఐదో రోజున అమ్మవారికి పూజ చేసిన నోట్లు మీకు ఇస్తారు. కానీ మీ యొక్క బీరువాలు కానీ వ్యాపార సంస్థలు కానీ పెట్టుకుంటే శుభదాయకం. ఇవి కార్యక్రమాలు దయచేసి పూజ అయిన తర్వాత చేయించుకునే వాళ్ళు ముందుగా సంప్రదించి వ్రాయించుకోవాల్సిన కోరుచున్నాము. బాలలపై జరుగుతున్న నేరాల విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానాన్ని రేపు ప్రారంభించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ హరిహరనాథ్ శర్మ తెలిపారు. మంగళవారం సాయంత్రం తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా జడ్జి మాట్లాడుతూ పోక్సో చట్టం కింద ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు జరిగిందన్నారు. అందులో భాగంగా గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో కూడా ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పూర్తిగా చిన్నపిల్లలకు స్నేహపూరితమైన వాతావరణంలో ఉండే విధమైనటువంటి కోర్టును ప్రారంభం చేయడం జరుగుతోంది. చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు అంటారు దాన్ని. స్పెషల్ కోర్ట్ ఫర్ ట్రయల్ ఆఫ్ అఫెన్సెస్ అండ్ పోక్సో యాక్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అట్రాసిటీస్ చట్టం కింద ఉన్నటువంటి కాన్స్టిట్యూట్ చేసినటువంటి కోర్టును రేపు అక్టోబర్ 2వ తేదీ మనం ప్రారంభం చేయడం జరుగుతుంది గుంటూరులో. దాన్ని మనం చాలా శ్రద్ధ తీసుకొని ప్రభుత్వం వారి సహకారంతో ఇతర చైల్డ్ అండ్ సిడబ్ల్యూసి ఉమెన్ వెల్ఫేర్ కమిటీ వారు అందరి సహాయ సహకారాలతో దాన్ని తయారు చేసి రెడీగా ఉంచడం జరిగింది. దానికి సంబంధించి ఉపాధి లేక వీధిన పడిన తమను ఆదుకోవాలంటూ భవన నిర్మాణ కార్మికులు ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఒక్కొక్కరికి నెలకు 10,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందించి ఆదుకోవాలని సీఐటియు డిమాండ్ చేసింది. కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికులు నిర్వహించిన ధర్నాలో సీఐటియు నేతలు నళ్ళీకాంత్, ఆది నికల్సన్ మాట్లాడారు. గత 4 నెలలుగా ఇసుక కొరతతో పనులు లేక కార్మికులు పస్తులతో ఉంటున్నారన్నారు. వడ్డీలకు అప్పులు తెచ్చి పొట్టపోసుకుంటున్న కార్మికులకు వెంటనే 10,000 రూపాయల చొప్పున పరిహారం అందించాలని నళ్ళీకాంత్, ఆది నికల్సన్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో రైతులకు సబ్సిడీనిస్తుంది, అట్లాగే మత్స్యకారులకు కూడా తుపాను సందర్భంగా వారికి కూడా ఎంతో కొంత ఉపాధి కల్పిస్తుంది. కాబట్టి 100 రోజులు పైన భవన నిర్మాణకారులు పని కోల్పోయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం క్షేమ పుట్టినట్టు ఉంది. కాబట్టి వెంటనే మా యొక్క సంక్షేమ బోర్డులోనే 1,300 కోట్లు నిధులున్నాయి. ఆ బోర్డు డబ్బుల్లో నుంచి మా భవన నిర్మాణ కార్మికులకు మంచికి 10,000 రూపాయలు కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మేము కోరుతున్నాము. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఈరోజు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ మేరకు పార్టీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం నేత ఉమా మహేశ్వరరెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు పానుగంటి చైతన్య తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో నిత్యం ప్రజాదరణ కలిగిన నాయకులు అప్పిరెడ్డి అని ఈ సందర్భంగా చైతన్య చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని కీలక పదవులను అలంకరించి ప్రజాసేవలో కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. జామాయిల్, సుబాబుల రైతులను ఆదుకోవటంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని ఏపీ రైతు సంఘం నేతలు ఆరోపించారు.
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న మార్కెటింగ్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు ప్రకటించారు. జామాయిల్ సుబాబుల్ రైతులు తమ పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి చర్యలను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రులు తీసుకోవడం లేదని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డే హనుమారెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం జామాయిల్ సుబాబుల్ రైతుల జీవితాలతో చలగాటమాడిందని, నూతన ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందనుకుంటే వారు కూడా అదే మార్గంలో వెళ్తున్నారని మండిపడ్డారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జామాయిల్ సుబాబుల్ రైతుల సమస్యల పరిష్కారం డిమాండ్ చేస్తూ అక్టోబర్ 14 మార్కెటింగ్ కమిషనర్ కార్యాలయంలో ముట్టడించనున్నట్లు చెప్పారు. కానీ 4 నెలలు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ మరి జూలై 10వ తేదీన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గారిని కలిసి సమస్య తీవ్రత తెలియజేయడం జరిగింది. అట్లాగే ఆగస్టు 21వ తేదీన మోపిదేవి వెంకటరమణ గారిని మార్కెటింగ్ శాఖ మంత్రులను కలిసి సమస్య తీవ్రతని పరిస్థితిని తెలియజేశాం. మరి గతంలో జీవోలు అనేక జీవోలు ఇచ్చే వాటిని అమలు జరుపుతారని చెప్పి ఆశించి రైతులు కర్ర అమ్ముకోకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యపాన నిషేధం ఓ బూటకమని టీడీపీ అధికార ప్రతినిధి పంచవర్తి అనురాధ ఆరోపించారు. పులివెందెలలో మద్యం విచ్చలవిడిగా ఏరులై పారుతోందని ఆమె విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా జేటాక్స్ ను వసూలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ మేరకు టీడీపీ అధికార ప్రతినిధి పంచమర్తి అనురాధ అరండల్పేటలోని రాష్ట టీడీపీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 20% మద్యం తగ్గించామని ప్రభుత్వం అబద్దాలాడుతోందని ఆమె విమర్శించారు. ఏపీలో జేటాక్స్ పేరుతో 2,000 కోట్ల దోపిడీకి శ్రీకారం చుట్టారని ఆమె పేర్కొన్నారు. మద్యం మాఫియాను పెంచి పోషించేలా సర్కార్ చర్యలు ఉన్నాయని విమర్శించారు. పేదల రక్తం పీల్చేందుకే బాటిల్పై 250 రూపాయలు పెంచారన్నారు. రాష్ట్రంలో ఏ బ్రాండ్ మద్యం అమ్మాలో కేసీఆర్ని అడిగి జగన్ నిర్ణయిస్తారా అని ప్రశ్నించారు. దశల వారీగా మద్య నిషేధం పేరుతో దోచుకునేందుకు జగన్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ఆమె వెల్లడించారు. పులివెందుల్లో ముందు మీ కడప జిల్లాలో పులివెందుల్లో మద్యం ఏరులై పారుతుంటే మీ కళ్ళు ఎక్కడికి పోయాయి? మద్యం పేరుతో యువకులు నాశనం అయిపోవటమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా లేని పేకాట క్లబ్లు అక్కడ నడుస్తూ ఉంటే మీరు తీసుకున్న చర్యలేంటి? పులివెందుల్లో జరుగుతున్న పాపాన్ని మీరు కడక్కుండా ఏ మద్యపాన నిషేధం గురించి, ఏ నీతుల గురించి మీరు మాట్లాడతారు? ఈరోజు యువత, మీ పులివెందుల్లో ఉన్న యువత ఎంత బానిసలయ్యారంటే మద్యానికి, పేకాట క్లబ్బులకి. చివరికి వాళ్ళ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, వాచెస్, చెప్పులు, బట్టలు అన్నీ కూడా పణంగా పెట్టి ఈరోజు అక్కడ పరిస్థితి అంత దారుణంగా ఉంటే చుట్టుకుంట పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవీ నవరాత్రోత్సవాలు భక్తి శ్రద్ధలతో సాగుతున్నాయి. అమ్మవారి దేవస్థాన భక్త బృందం కమిటీ ఆధ్వర్యాన ఈ నెల 8 వరకు ఉత్సవాలు సాగుతున్నాయి. అలంకృతమైన పోలేరమ్మ అమ్మవారి దర్శన భాగ్యంతో భక్తులు తరిస్తున్నారు. సాయంత్రం ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను రంజింపచేస్తున్నాయి. పరిసర ప్రాంత భక్తులంతా ఈ నవరాత్రోత్సవాల్లో పాల్గొని తరించాలని పోలేరమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దోషులెవరో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుసని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో నిందితులను కాపాడడానికి అధికారులను అర్ధాంతరంగా బదిలీ చేశారని విమర్శించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన బాబాయ్ హత్య కేసుని సీబీఐకి అప్పగించాలన్న జగన్ ఇప్పుడెందుకు దానిపై మాట్లాడటం లేదని టీడీపీ నేత వల్ల రామయ్య పేర్కొన్నారు. ఈ మేరకు అరండల్పేటలోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన ఇంట్లో జరిగిన హత్య విషయంలో ఏం చేయలేని స్థితిలో జగన్ ఉండటం పలు అనుమానాలకు తావిస్తుందని ఆయన చెప్పారు. ఆ హత్య ఎలా జరిగిందో, ఎవరు చేశారో, ఆ ముద్దాయిలు ఎవరో జగన్కు తెలుసునని స్పష్టం చేశారు. ముద్దాయిలను జగన్ ఎందుకు దాస్తున్నారో, వారిని కాపాడాలని ఆయన ఎందుకు ప్రయత్నిస్తున్నారో సమాధానం చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు.
బాబాయిని హత్య చేసిన వారి పేరును బయటకు వెల్లడించకుండా జగన్ దాస్తున్నారని ఆరోపించారు. ఈ కేసుపై విచారణ జరుగుతున్నప్పుడు కడప ఎస్పీని ఎందుకు బదిలీ చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ముద్దాయి ఎవరో ఎస్పీకి తెలిసినందువల్లే బదిలీ చేశారని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఈ హత్య కేసుని సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన జగన్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ముద్దాయిని త్వరితగతిన అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజశేఖర రెడ్డి గారికి తమ్ముడైన సో సొంత బాబాయిని హత్య చేస్తే ఇంతవరకు ముద్దాయిలెవరో పట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రం ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. మీ ఇంటిలో జరిగిన హత్య మీరు డిటెక్ట్ చేయలేకపోతున్నారా? మీ బాబాయిని ఎవరు చంపారో మీరు కనుక్కోలేకపోతున్నారా? నేనంటున్నా ఎవరు చంపారో మీకు తెలుసు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మీరు తెలియదని ప్రమాణం చేసినా ఒప్పుకోను నేను. యు నో ది అక్యూజ్డ్ హూ హ్యావ్ కిల్డ్ యువర్ వైఎస్ వివేకానంద రెడ్డి యువర్ బాబాయ్ ప్లీజ్. అనంతపురంలో ఈ నెల 4 నుండి 7 వరకు అంతర్ జిల్లాల బాస్కెట్బాల్ పోటీలు జరుగుతాయని జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షురాలు రేవతి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా విభాగ కన్వీనర్ మేరుక విజయలక్ష్మితో కలిసి అనండల్పేటలో విలేకరులతో రేవతి మాట్లాడారు. ఈ నెల 22న జిల్లా స్థాయి సీనియర్ మెన్ అండ్ ఉమెన్ బాస్కెట్బాల్ పోటీలు జరిగాయన్నారు. ఈ పోటీల్లో విజేతలైన 12 పురుషుల 12 స్త్రీల క్రీడాకారులను అంతర్ జిల్లాల పోటీలకు ఎంపిక చేశామని రేవతి వివరించారు. ఈ నెల 22వ తేదీన కిడ్స్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో సీనియర్ మెన్ అండ్ ఉమెన్ టీమ్స్ సెలెక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఈ టీమ్స్ని ఈ నెల 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు అనంతపురంలో జరిగే అంతర్ జిల్లాల బాస్కెట్బాల్ టోర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. వీళ్ళ ఎంపిక వివరాలతో సహా ఈరోజు విడుదల చేయడం జరిగింది. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు నియామకం పొందిన ఉద్యోగులకు ఈరోజు జడ్పీలో ప్రాథమిక అవగాహన తరగతులు నిర్వహించారు. ప్రజలకు రెవెన్యూ పరమైన సేవలు వేగవంతంగా అందించేందుకు విఆర్ఓలు ప్రత్యేక కృషి చేయాలని ఈ సందర్భంగా డిఆర్ఓ పులి శ్రీనివాసులు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం అందిపుచ్చుకొని రెవెన్యూ సర్వీసులలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా విధులను నిర్వహించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. న్యూ ఎరా, న్యూ ప్రపంచంలోకి. ఇప్పటిదాకా మీరు స్టూడెంట్గా లేకపోతే స్టడీ కంప్లీట్ అయిపోయి మరి రకరకాలు ఉండుంటారు, బట్ ఇప్పుడు నుంచి మీరు ఇంకొక ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వాలి. అది కూడా ఏంటి, రెస్పాన్సిబిలిటీ వరల్డ్. ఇక్కడ మనం ఈ వరల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏ చిన్న మిస్టేక్ మీ జాబ్ చార్ట్ ద్వారా మీరు చేయాల్సిన పని ద్వారా చేయకపోయినా అది మీతో పాటు దానికి ఎవరైతే మరి ఇండివిజువల్ ఉంటారు కదా వాళ్ళంతా నష్టపోతారు. విభజన సమస్యల పరిష్కారం హోదా ఆవశ్యకతపై ఈరోజు బ్రాడీపేట యూటీఎఫ్ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఏపీ హోదా ఉద్యమ జేఏసీ ఆధ్వర్యాన జరిగిన ఈ సమావేశానికి వివిధ ప్రజా రాజకీయ పక్షాల నేతలు కృష్ణమూర్తి, సురేష్, కృష్ణమోహన్ తదితరులు హాజరయ్యారు. ప్రత్యేక హోదా సాధనలో గత ప్రభుత్వంతో పాటు అప్పటి ప్రతిపక్షం కూడా విఫలమైందని ఆరోపించారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై హోదా కోసం విభజన హామీల అమలు కోసం పోరాడాలన్నారు. అలాగే విద్యార్థులు, యువత, మేధావులు ఐక్యంగా ఉద్యమించాలని వక్తలు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో అభివృద్ధి చెందితే అక్కడ రచనలు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ హైదరాబాద్ స్థానికులు చేశారా? దేశం అంతా నుంచి ఉన్నారు. 13 జిల్లాల 21 జిల్లాల ప్రజలు అక్కడ ఉన్నారు. కాబట్టి ఒక రాజధాని అని అభివృద్ధి చెందితే ఆ రాజధానిలో అది ఫ్రీ జోన్ గా ఉండాలి. ఆ రాజధానిలో 13 జిల్లాల ప్రజలకి అవకాశాలు ఉండాలి. కాబట్టి ఆయా ప్రాంతాల్లో లభించే వనరుల ఆధారంగా అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధిలో అన్ని ప్రాంతాల ప్రజలకి, అన్ని జిల్లాల ప్రజలకి సమాన అవకాశాలు ఉండాలని ఒక ఏకకంఠంతో మనమందరం ఆంధ్రప్రదేశ్ ప్రజలము అని చెప్పి మనం యునైటెడ్ గా పోరాడితే తప్పితే మరి కేంద్ర ప్రభుత్వం తీరాదు. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ప్రత్యేక హోదా కాదని, సంజీవన అని మాటలు మార్చి మన ఉద్యమాన్ని ఒక రకంగా. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం ఈరోజు జడ్పీలో జరిగింది. ఎమ్మెల్యే ముస్తఫాతో పాటు పలువురు సీనియర్ సిటిజన్స్, ప్రముఖులు హాజరయ్యారు.
బిడ్డల ఉన్నతి కోసం జీవితాంతం వ్యయ ప్రయాసలు సాగించిన వృద్ధులకు నేడు చేదు అనుభవం ఎదురవుతుందని ఎమ్మెల్యే ముస్తఫా ఆవేదన వ్యక్తం చేశారు. తమ కోసం తల్లిదండ్రులు చేసిన త్యాగాలను, వారు పడ్డ కష్టాన్ని నేటి తరం విస్మరించి వారిని క్షోభకు గురిచేస్తున్నారన్నారు. ఇటువంటి పందాను అందరూ వేడి వృద్ధులను దైవ సమానులుగా చూసుకోవాలన్నారు. వృద్ధుల చేయూతకు, సంక్షేమానికి తమ ప్రభుత్వం తాను కృషి సాగిస్తానని ముస్తఫా ప్రకటించారు. సంపాదించారు, తిన్నానో తిన్నా కూలి చేసో నాని చేసో, కానీ నా కొడుకు నన్ను చూడట్లేదు, నా కోడు నన్ను చూడట్లేదు అనే మాట ప్రతి చోట కూడా వినపడతా ఉంది. వాస్తవంగా చూస్తూ ఉన్నా ఇలాంటి పరిస్థితిలో భగవంతుడా నన్ను ఎందుకు పుట్టించా భగవంతుడా అని చెప్పేసి కన్నీళ్ళమైన తప్ప వేరే చెప్పేది వాస్తవంగా చెప్పాలంట. చాలా మంది వృద్ధాశ్రమంలో ఉంటున్నారు, కానీ అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళ బాధ వింటుంటే నిజంగా భగవంతుడు ఈ శిక్ష ఏంటి అని చెప్పేసి మనసు బాధపడతా ఉంది. భగవంతుడా నాకెందుకు ఈ బతుకు, నన్ను చంపే భగవంతుడా, నన్ను తీసుకుని భగవంతుడా అనేది కూడా మనసులో కలుగుతా ఉంది వాస్తవంగా చెప్పాలంటే. గంటలమ్మ చెట్టు వీధిలోని వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈరోజు గాయత్రీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలో సుహాసినీలు పాల్గొన్నారు. ప్రతిరోజు జరిగే విశేష పూజల్లో భక్తులు పాల్గొనాలని ఆలయ కమిటీ కార్యదర్శి లక్ష్మీ గురుప్రసాద్ కోరారు. గంటలమ్మ చెట్టు వీధిలోని వెంచేసి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఈరోజు అలంకారం గాయత్రి అలంకారము, రేపు పుష్పశయ్య అలంకారము. ఈ గుడి చరిత్ర ఏంటంటే 157వ సంవత్సర దసరా వేడుకలు రంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈ చరిత్ర గుంటూరు జిల్లాలోనే ఫస్ట్ గుడి అండి, కన్యకా పరమేశ్వరి గుడి గుంటూరు జిల్లాలోనే ఫస్ట్ గుడి. గుంటూరు మొబైల్ లాండ్రీ అండ్ అపార్ట్మెంట్ వాచ్మెన్ సమావేశం ఈరోజు స్తంభాల గరువు 3వ లైన్లో జరిగింది. ఏపీ రజక జనసేన సంఘం ప్రధాన కార్యదర్శి జూపూడి శ్రీనివాసరావు సంజీవ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి వాచ్మెన్స్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మొబైల్ లాండ్రీ అండ్ అపార్ట్మెంట్స్ వాచ్మెన్ సంఘ నగర అధ్యక్ష కార్యదర్శులుగా కాశి ముత్యాలరావుతో కూడిన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ అపార్ట్మెంట్స్లో రజక వాచ్మెన్లు దూషణలకు వేధింపులకు గురికాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 15,000 కనీస వేతనం, 8 గంటల డ్యూటీ, 2 సెంట్ల ఇళ్ల స్థలం, 2 లక్షల సబ్సిడీ రుణం అందించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ రోజు కూడా రజకులు చాలా జీర్ణమైన స్థితిలో ఉన్నారు. ఈ స్థితి నుంచి మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర రజక జన సేవా సంఘం 1912 ఏర్పడి అప్పటి నుంచి కూడా పేదవాళ్ళ పక్షానే పోరాటాలు చేస్తూ వారిని ఈరోజు కొన్ని నిర్ణయాలతో కొంత ఎసులుబాటు చేయటం జరిగింది. కానీ ఇంకా ఎసులుబాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలి, వాళ్ళ జీవితాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర రజక జన సేవా సంఘం పనిచేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత మేళ్ళమ్మ ఆనంద్ భాస్కర్ సంతాప సభ కార్యక్రమం ఈరోజు వైఎస్ఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఆనంద్ భాస్కర్ చిత్రపటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, పాదత్తి రమేష్ గాంధీ, యేసురత్నం, వజ్రంబాబు, జోసఫ్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనంద్ భాస్కర్ హఠాత్ మరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, దళిత ఉద్యమానికి తీరని లోటని నేతలు పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. ఆనంద్ భాస్కర్ గారికి అభిమానులందరూ కూడా ముందుగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆనంద్ భాస్కర్ గారి కుటుంబం గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఈ రోజున ఆనంద్ భాస్కర్ గారు ఆరగ్రహారంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వైభవంగా దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. చండీదేవిగా అమ్మవారు భక్తులకు ఈరోజు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో 500 కేజీల పసుపుతో అమ్మవారి విగ్రహంతో పాటు అత్తివరద స్వామి సెట్టింగ్ను ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసినట్టు దేవస్థాన కమిటీ చైర్మన్ దేవరశెట్టి సత్యనారాయణ తెలిపారు. ఈరోజు 3వ రోజు అమ్మవారు చండీదేవిగా అలంకృతపడింది. చండీదేవి అలంకృతమైన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని భక్తులు దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ సంవత్సరం
ఆలయం లోపల 30 స్తంభాలు ఒక 5 దర్వాజాల తలుపులకి ఇత్తడి చేసి గోల్డెన్ టెంపుల్ ఆఫ్ గుంటూరుగా ఉంది. చాలా బాగా వచ్చింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.